అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీటల్ రూల్ ఆఫ్. ఆయన ఊరు వెళ్ళారు, 4 డేస్ అవుతుంది. ఇవాళ వచ్చారు, చూడండి ఇంత లగేజ్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారో తెలీదు. ఓపెన్ చేద్దామని మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఊరు వెళ్తే ఖాళీగా రాము కదా, ఏదో ఒకటి తీసుకొని వస్తారు కాబట్టి. సో బనానాసో లేకపోతే ఊర్లో ఏవో ఒకటి పండినవి దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చి ఉంటారు. ఫస్ట్ ఓపెన్ చేయగానే పచ్చి బనానాస్ కనిపిస్తున్నాయి. ఇంత గట్టిగా కట్టారు, ఇలా కట్టారు అంటే మా మామయ్య గట్టి ఉంటారు. ఆయన ఎంత స్ట్రాంగ్ గా కడతారు. మన ఆయన జగన్ మీటింగ్ పోయింది నిన్న. జగన్ వచ్చిందని జగన్ కలచడానికి పోయింది. మా అమ్మ కట్టింది. మీ అమ్మ కూడా ఎంత గట్టిగా కట్టిందో. మా మామయ్య ఒక్కరే ఎంత గట్టిగా కడతారు మా ఇంట్లో. పచ్చి బనానాస్ అమ్మ, ఎందుకు మా ఇన్ని బనానాస్ తెచ్చావు? మనం ఇంట్లో తిననే తినం. అసలు ఎవరో ఒకరికి కింద ఆంటీ వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో మొత్తం చాలా వరకు పచ్చిగా ఉన్నాయి. కొంచెం పండడానికి టైం పడుతుంది. మా చెట్టి ములక్కాయలు ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు. మా చెట్టి ములక్కాయలు, చాలా ములక్కాయలు వచ్చాయి. అన్ని కట్ చేసుకొని వచ్చారు పెద్దగా. అయితే డైరెక్ట్ పెడితే నలిగిపోతాయని మొత్తం కట్ చేసి లేతగా బాగున్నాయి. అన్ని ములక్కాయలు వచ్చాయి, చాలా ములక్కాయలు వచ్చాయి. అబ్బా ఇంకా తీస్తూ ఉంటే వస్తున్నాను. ఇదేంటో దీంట్లో కవర్లు లేక స్టోర్ బియ్యం టీషర్ట్ల కోసం కట్టింది. దోసలకి స్టోర్ బియ్యం అంట, అవే రేషన్ బియ్యం అండి. అబ్బా కవర్లోనే కట్టింది ఆల్రెడీ. కవర్ కట్టే తినిపోతాయని. అండ్ మా ఇంటి దగ్గర మా పక్కింట్లో వాళ్ళకి చెరుకులు ఉన్నాయి. సో మేబీ అవ అనుకుంటా అవి ఇచ్చినట్టున్నారు. ఎప్పుడు వెళ్ళినా తింటూ ఉంటాము. ఇంకా అందరికి తెలుసు కదా మాకు ఊర్లో బత్తాయి తోటుంది. ఎప్పుడైనా వెళ్తే వీడియోస్ లో చూసే ఉంటారు. సో బత్తాయిలు చాలా బరువు ఉంది పాపం. ఇంత బరువు వేసుకొని వచ్చాడు మా ఆయన. దాంట్లోనే కింద సన్నాయి కూడా ఉంది. ఇందులోనే అవే అండి. సన్నాయి అంటే చిన్న నిమ్మకాయలు. లెమన్స్ ఉన్నాయి, లెమన్స్ కూడా తీసుకొచ్చారు. చాలా లెమన్స్ ఉన్నాయి. వాటర్ చెమట చెమట పట్టింది, స్వెట్ పట్టింది. నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఒకటి ఏదో కాయ పగిలినట్టుంది, ఆ రసం గారింది అన్నిటికి. ఆహా బట్ బాగున్నాయి పెద్దగా ఈసారి, బాగా వచ్చాయి. ఏంటబ్బా రెండు ఉన్నాయి అందులో? ఏమిటి అసలు? దాంట్లో కట్టి కట్ చేయాలి. నేను కట్ చేయాలి అనుకోవట్లే. అది ఏమో దానికి యూజ్ అవుతుంది కదా అని. 2 కవర్స్ ఉన్నాయి. ఇవి ఏంటో మరి కాదు, రాళ్ళులా ఉన్నాయి. పిండి ఎందుకు అవుతుంది? పెసర పెసరపప్పు. ఓ పెసరపప్పు. ఇవి కూడా మా పొలంలోవే. బనానాస్ మా తోటలోవే ఇవి. అండ్ ములక్కాయలు మా చెట్టువే. అండ్ ఇవి కూడా మేము పండించినవే. అన్నీ మ్యాక్సిమం మేము పండించినవే వచ్చాయి. నేను అసలు వాడరు. మా అత్తయ్య ఎందుకు పంపించిందో నాకు తెలీదు. మా అత్తయ్య వాళ్ళు ఇది రైస్లో వేసుకొని పులగమన్నం చేసుకుంటారు. బట్ నేను అసలు ఎక్కువ వాడరు ఇది. నేను నార్మల్ బయట పెసరపప్పు ఉంటుంది కదా తొక్క లేకుండా, సో అది మాత్రమే నేను వాడతాను. అండ్ కందిపప్పు. కందులు కొని, సో కందిపప్పు కూడా పైన పొట్టు ఉంటదంట, నానబెట్టి పిసుకుతే ఊడే వస్తుంది అని చెప్పి. ఆల్మోస్ట్ అంత పొట్టు వచ్చేసింది. సో కందిపప్పు కూడా బాగానే వచ్చింది. కందిపప్పు కూడా పంపించారు మా అత్తయ్య. ఓ అమ్మ ఇన్ని, నాకు కూడా ఓపిక లేదు అసలు ఇవి తీయడానికి. నీరసం వచ్చేస్తుంది. మా ఆయన పై 3 ఫ్లోర్స్ వరకు పైకి మోసుకొచ్చారు ఇవన్నీ. ఇంకా
ఇదైతే చెప్తా, రాగి పిండి. రాగి పిండి మీకు ఐడియా ఉందో లేదో, రెడ్ గా ఉంటాయి రాగులు, సో అది సంచిపోతుంది. సంచిపోతులే, లోపల ఇంకొక కవర్ ఉండే ఉంటది నాకు తెలిసి. ఇప్పుడు ఈ ముడి నేను తీయలేను, సో ఇంక ఇది కట్ చేసేయాల్సిందే. అమ్మా ఇవి కూడా మేము పండించిన రాగులే, మా అత్తయ్య వాళ్ళు పండించారు. చాలా రోజులు అవుతుంది ఇప్పుడు కాదు, సో ఇప్పుడు ఇంట్లో ఉంటే వాటిని విసిరి బాగు చేయించి మిల్లు పట్టి పంపించారు. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను తెచ్చుకున్నప్పుడు రాగులే తెచ్చుకొని నేను ఇక్కడే పట్టించుకున్నా, సో అది అయిపోయింది. ఇంకా ఈసారి పంపించారు. అండ్ ఇంకా వచ్చేసి చింతపండు, ఇది కూడా మా చెట్టుదే. నాకు ఎవ్రీ నాకు మా పెళ్ళైనప్పటి నుంచి మేము మ్యాక్సిమం చింతపండు కొనడం తక్కువ. మా చెట్టు చింతపండే, రైస్, కందిపప్పు ఇవన్నీ మ్యాక్సిమం మేము మా ఇంట్లోంచే వస్తాయి. చింతపండు మొత్తం చింతపిచ్చలన్నీ కొట్టి ముసలి వాళ్ళకి ఎంత ఓపిక చెప్పండి. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ముసలి వాళ్ళు అసలు ఇంట్లో ఉన్నారు అంటే పాపం వాళ్ళు ఖాళీగా ఉండరు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంట్లో యూజ్ అయ్యేవి ఒక బ్యాగ్ అయితే ఖాళీ అయ్యింది, అమ్మయ్యా అని ఫీల్ అవుతున్నా. ఇంత సామాన్ వచ్చింది, పాప 3 ఫ్లోర్లు మోసుకొచ్చారు ఈయన పొద్దున్నే. అందరికి ఫేవరెట్ అసలు ఈ సమ్మర్కి. అండ్ ఇవి కూడా మా ఊర్లో పండించినవే, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని మా ఊర్లో పండినవి, మా తోటలో అవి మాత్రమే తెచ్చాము, ఏవి కొన్నవి కాదు. సో వాటర్ మిలన్స్ ఆల్రెడీ మా ఆయన వీడియో కాల్ చేసి ఫొటోస్ పెట్టి చూపించారు ఎంత రెడ్గా స్వీట్గా ఉన్నాయని చెప్పారు. సో మనం ఇప్పుడు కట్ చేసుకొని చూద్దాము నిజంగానే స్వీట్ ఉన్నాయా లేదా అని. అండ్ ఇవి మా తోటలో కాదు, మా తోటలోవే అంటే మా తోటలోవే అంటే మా చిన్న మామయ్య వాళ్ళ తోటలోవి, మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ నాకు వరుసకి మామ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మామ, మహానంది మామ అడగగానే పాపం కాయలు పంపించారు. అసలు నార్మల్గా జర్నీలో పగిలిపోతాయి, పాపం తిని తేనని చెప్పి తేవద్దని చెప్పాను నేను మ్యాక్సిమమ్, పాపం తీసుకొని వచ్చారు తిను కూడా. ఫైనల్గా ఏవే వచ్చాయో మొత్తం ఒక లుక్ వేసేద్దాం రండి, వాటర్ మిలన్స్. సో ఇప్పుడు సమ్మర్ కదా, సో ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది. అందులోకి మన తోటలోవి మన ఊర్లో పండినవి తింటే అది వేరు, ఇక్కడ బయట అమ్ముతూ ఉంటే అవి మనం బాగానే కొనుక్కొని వస్తాము, వచ్చిన తర్వాత చప్పగా ఉండడం, లేదు అంటే తెల్లగా ఉండడం, కలర్ లేకపోవడం అలా ఉంటుంది. ఇవి మందులు కూడా కొట్టకుండా ఆర్గానిక్గా పండించిన పంట కాబట్టి సో ఎలా అయినా టేస్ట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మా ఊర్లో తోటలోవే ఆరెంజెస్, అందరికి తెలుసు కదా బత్తాయిలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి జ్యూస్కి లేకపోతే ఒలుసుకొని టైం పాస్కి తినడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇంకా వచ్చేసి ఇవి లెమన్స్, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెస్తే 3 మంత్స్ వరకు దాచిపెట్టి యూజ్ చేసా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆబ్వియస్లీ యూజ్ అవుతాయి. ఇవి కూడా స్టోర్ చేసి ఈ సమ్మర్ అంతా యూజ్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి మేము పండించిన రాగులు, మా అత్తయ్య పిండి పట్టి పంపించింది, సో ఇవి. అండ్ ఇంకా వచ్చేసి కందిపప్పు, కంది మా హస్బెండ్ వాళ్ళు అయితే కంది బ్యాళ్ళు అంటారు వీటిని, మేమైతే కందిపప్పు అంటాము. ఇవి వచ్చేసి రేషన్ బియ్యం, నాకు దోశకి నేను రేషన్ బియ్యమే వాడతా, సో కొన్ని చాలని చెప్తా ఎక్కువ వాడాం కాబట్టి సో కొన్ని. ఇంక ఇవి వచ్చేసి బనానాస్, ఇవి మా తోటలోవే. ఇవి వచ్చేసి ములక్కాయలు, ఇవి కూడా మా చెట్టువే, మీరు పాత వీడియోలో కూడా చూసుంటారు మా చెట్టుకి ములక్కాయలు చాలా కాస్తాయి. ఉండేది చెట్టు చిన్న చెట్టు అయినా కానీ కాయలు మాత్రం హెవీగా వస్తాయి. మేము ఈ స్టాక్ ఎంత తెచ్చామో అంతా మా ఆడపడుచు మా పిన్ని అందరు పట్టుకెళ్ళుంటారు, సో అంత కాసు ఉంటుంది ఆలోచించండి ఒక్క చెట్టుకి ఎన్ని కాసు ఉంటాయో. అండ్ బనానాస్, పచ్చి బనానాస్ పండినవి తెస్తే తొందర పాడైపోతాయి సమ్మర్కి, సో ఒక్కొక్క కవర్లో కాస్ పెట్టి అట్లా పెడితే మనం యూజ్ అయినప్పుడల్లా తీసుకొని తినొచ్చు. ఇంట్లో మా బుడ్డోడు ఉన్నాడు కదా వాడికి పెడతాను. ఇంక వచ్చేసి ఇవి కూడా పండించినవే, మా ఇంటి దగ్గర ఉన్నాయి, మీరు పాత వీడియోలో చూసుంటే మాకు చెరుకులు ఉన్నాయి ఇంటి బయట, ఇంకా ఆ చెరుకులు. అండ్ ఇవి కూడా మేము పండించినవే, ఆల్మోస్ట్ అన్నీ ఏవి కొన్నవి కాదండి, ఏవి ఎక్కడ కొని తెచ్చినవి కాదు, అన్నీ మేము పండించినవి, మా ఊర్లో పండించినవి మాత్రమే తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇంతలా దొరకవు కదా ఆర్గానిక్గా, అందుకని వెళ్ళినప్పుడల్లా ఏవో ఒకటి తెస్తాం.
అండ్ ఇది వచ్చేసి చింతపండు. నేను ఆబ్వియస్లీ ఎవరన్నా కొంటారు, బట్ నేనైతే అసలు ఎప్పుడు కొన్ను, ఎప్పుడైనా రేరు అయిపోతే, అయిపోయినప్పుడల్లా మేము ఊరెళ్తే తెచ్చుకుంటాము. ఎందుకంటే మా అత్తయ్య మాటపట్టి వాళ్ళందరూ చింతపండు ఎక్కువ వాడరు, ఏదో చట్నీలో వాటిలో వాడతారు. నేనా రసంలోను, మా సైడ్ కొంచెం చేపల కూరలు అవి ఉంటారు కదా, నేను ప్రతి దాంట్లో చింతపండు వేస్తాను. సో నా దగ్గర తొందర చింతపండు అయిపోతుంది. అయిపోతే మళ్ళీ మా అత్తయ్య దగ్గర ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడుతుంది, ఆవిడ వాడదు కాబట్టి మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాను. అండ్ ఇది కూడా మా చెట్టుదే చింతపండు. మా ఇంటి ఎప్పుడైనా మా ఇంటి వీడియోలో చూస్తే మా ఇంటి దగ్గర పెద్ద చింత చెట్టు ఉంటుంది, ఈసారి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ చింత చెట్టు చూపిస్తాను. అసలు ఒక 10 ఫ్యామిలీలకు సరిపోతుంది, అసలు 1 ఇయర్కి అంత చింతపండు వస్తుంది. అండ్ ఈరోజు వీడియో ఇదే అండి, మా ఊర్లో నుంచి తెచ్చిన ఆర్గానిక్ పంట అనే చెప్పాలి. ఇదంతా ఆర్గానిక్గా, ఏమి మందులు లేకుండా, కొనకుండా, కెమికల్స్ లేకుండా తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువుది పంట గురించి కావాలి అంటే నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే మాత్రం, ఆల్రెడీ మీరు అరటి తోటది వీడియో చూసుంటారు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెట్లు తోటలు చూపించడానికి ట్రై చేస్తాం. మా ఊరు వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసి మీకు కంపల్సరీ చూపిస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మా ఆయన తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.